కౌసన్య బుల్ట ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంపై తెలుగు రాష్ట్ర మంత్రులు మాటల యుద్ధం. విలీన గ్రామాల ప్రస్తావనపై మంత్రి బొత్సకి కీలక వ్యాఖ్యలు. టిఆర్ఎస్ కు బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. 200 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కోరట్లో నీట మునిగిన కాలనీలు. కాలనీలో పర్యటించి వరద నష్టంపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో అర్హులైన 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ ధర్మపురి అరవింద్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్క రోజులోనే 200 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేస్తూ పేదింటి ఆడబిడ్డలకు మేనుమామగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్, తహసీల్దార్ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి, తెలంగాణ పాలిన దేవుడైన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను మాట్లాడతాను, నిన్న నిజామాబాద్ జిల్లాలో ఉరికించి కొడతారు ముఖ్యమంత్రి గారు. నేను మాట్లాడితే ఉన్న ఊరంతా నిజామాబాద్లో ముఖ్యమంత్రి గారు అభిమానులే. ఏ తల్లిని అడిగినా అయ్యా మా బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, మేమంతా సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ గెలవాలి. మీకు నిజమైన తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రతి ఇంటికి 10,000 మేము ఇస్తున్నాం కదా, మీరు 40,000 రూపాయలు ఇవ్వండి. మీకు దమ్ముంటే కానీ ముఖ్య ఈ జిల్లా ఎంపీ ఆయన డిఎంపి అంటే ధర్మం తప్పిన ఎంపీ, దిమాక్ తక్కువ ఎంపీ, ధమాక్ లేని ఎంపీ. డిఎంపి అంటే దేవుడు కరెక్ట్ ఇచ్చిన ధర్మపురి ఎంపీ కాదు, దిమాక్ తక్కువ ఎంపీ, ధమాక్ లేని ఎంపీ, ధర్మం తప్పిన ఎంపీ. ఆయన ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నారు. బిడ్డ నీ మానసిక స్థితి బాగలేదనే నేను ఆర్మూర్లో ఇసంపెల్లి ఆరూరులో. జగిత్యాల జిల్లా కోరట్లలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన 11-10 వార్డులను జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సందర్శించారు. కోరట్లోని లోతట్ ప్రాంతాలను పరిశీలించి వరదపై ఆరా తీశారు. వరద తాకిడికి కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించి వెంటనే మరమ్మతుల చర్యలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. వరదలు వస్తే వార్డులు నీట మునగకుండా, నష్టాలు జరగకుండా భారీ కలవట్లను, నాళాలను నిర్మించి వరద నీటిని మళ్లించే విధంగా ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అనుశ్రీ, ఆర్టీఓ వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డి మీద పవన్ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన పోచమ్మ ఆలయంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు లయన్ నివేదన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతాంగానికి మేలు చేకూరాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ యొక్క పోచమ్మ తల్లిలో పోచమ్మ తల్లి టెంపుల్ కి రావడం జరుగుతుంది. ఇక్కడ వారి యొక్క ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు ఘనంగా పూజలు చేయడం జరిగింది. ఈ కాలము వర్షములు సమృద్ధిగా కురుస్తూ పంట పొలాలను కూడా కావలసినటువంటి నీరు అందిస్తూ ప్రజలందరినీ కూడా
పూర్తి ఆరోగ్యాలతో చూడాలని చెప్పేసి ఆయొక్క పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది। అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మందులు ఈొక్క పోచమ్మ తల్లిలో పోచమ్మ తల్లి టెంపుల్ కి రావడం జరుగుతుంది। ఇక్కడ వారి యొక్క కోరికలను తీసుకొని ఘనంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులకు ఎక్కువ సంఖ్యలో తీసుకొని ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం ఆమోదించాలని దక్షిణ భారత రైతు సంఘాలు సమఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు డిమాండ్ చేశారు। నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటపాటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస మద్దతు ధర కల్పించడం కోసం నియమించిన కమిటీని బహిష్కరించాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు నిర్ణయించినట్లు వెల్లడించారు। రహస్యంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అనుకూల రైతు సంఘాల నుండి 26 మంది నియమించి కేవలం ముగ్గురు ప్రతినిధులు మాత్రమే సంయుక్త కిసాన్ మోర్చా నుండి తీసుకోవడానికి పేర్లు ఇవ్వాలని ప్రభుత్వం కోట సిగ్గుచేటను విమర్శించారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ పసుపు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్మూర్ డివిజన్ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు నక్కాల చిన్నారెడ్డి పాల్గొన్నారు। రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। రైతు ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎప్పుడు చేస్తూనే ఉంటాం రైతుల కొరకు। అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఏదైతే కమిటీ తీసుకొచ్చిందో ఎంఎస్పి ధర తీసుకొస్తున్నారడానికి ఒక కమిటీ చేసింది। ఆ కమిటీలో రైతు నాయకులను కాకుండా వాళ్లకు అంటే కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళకే మరి 26 మందిని ఏసుకొని మరి ముగ్గురు మెంబర్లను రైతు సంఘాలకు బదిలీ చేయడం అది చాలా తప్పిదం। రైతు సంఘాల అంటే రైతు నాయకుల యొక్క దేశంలో ఉన్న రైతు నాయకులను ఆ యొక్క కమిటీలో ఉంచుకొని మరి ఆ చట్టాలను రూపొందించాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా రైతులు ఎప్పుడైనా అంటే రైతు ఎద్దేసిన వ్యాపారము రైతుదేశన రాజ్యం బాగుపడదన్న నానుడి ఉంది కాబట్టి మీరు రైత కొరకు ఏయకపోతే ఎప్పుడు కూడా మీరు కూడా గట్టి కూల్చక తప్పదు। రైతులు మీ వెంబడి ఉండి పోరాటం చేస్తారు కాబట్టి అందుకొరకు మీరు ఈ చట్టంలో రైతు నాయకులను తీసుకోవాలా దానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చేస్తామని మనవి చేసుకుంటాను। జై తెలంగాణ। కేంద్ర ప్రభుత్వము నిన్నటి రోజున మరి దేశ ప్రజలను మభ్యపెట్టే విధంగా దేశ రైతాంగాన్ని మరి రైతులు నేలలో పేరుకుపోతున్న భాస్వరం ని కరిగించే బ్యాక్టీరియా వాడాలని నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ తెలిపారు। రేంజర్ల గ్రామంలో ఆయన భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వాడకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు। ఇందులో భాగంగా భాస్వరం నిల్వలు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయని కావున ఈ భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడటం వల్ల నేలలో ఉన్న భాస్వరాన్ని కరిగించే మొక్కకు అందేలా చేస్తుందని రైతులు వివరించారు। రైతులకు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గంగాధర్, ఏఈఓ నిచికాంత్ రైతులు పాల్గొన్నారు। ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిజామాబాద్ జిల్లా డిఐఓ డాక్టర్ అశోక్ సూచించారు। జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రే డే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు। వేల్పూర్ మండల కేంద్రంలోని పిహెచ్సిలో ఆయన మీడియాతో మాట్లాడారు। ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని దాని ద్వారా రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందరూ తమ ఇంటి పరిసరాలకు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు। సీజనల్ వ్యాధులు ప్రబలు పడకుండా జాగ్రత్త పడాలని నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్, ఎంపీపీ భీమా జమున రాజేందర్, సర్పంచ్ రాధా, మోహన్ అధికారులు పాల్గొన్నారు। నమస్తే, వేల్పూర్ మండల ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు తెలియజేయనిదిమలగా మనం నిన్న మొన్న వారం రోజులు చాలా వర్షాలు కురవడం జరిగింది। ఎక్కడికక్కడ నీటి నిల్వలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మీరందరూ కూడా ఈ నీటి నిల్వల్ని పోయేటట్టుగా చూసుకోవడము అలాగే మురికి చెత్త పేరకుండా ఉండడము చూసుకోవడం ద్వారా నిజామాబాద్ జిల్లా వైద్యశాఖ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి దోమతెర కార్యక్రమం నడుస్తూ ఉంది కాబట్టి ఈ డెంగ్యూ రాకుండా అందరూ కూడా దోమతెరలు వాడాలనేసి అలాగే ప్రతి ఫ్రైడే
మన యొక్క మంచినీటి నిల్వలు ఏవైతే ఉంటాయో ఈ మంచినీటి నిల్వల్ని ఉంచడం ద్వారా ఈ యొక్క డెంగ్యూ ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డెంగ్యూ ప్రబలకుండా ఉండడానికి మనమందరం కూడా ఫ్రైడే డ్రైడే అంటే మన యొక్క నీటి నిల్వలన్నిటి కూడా ప్రతి ఫ్రైడే రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని భారీ వర్షాలకు కాలనీలోకి వచ్చిన వరద నీటిని సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో క్లియర్ చేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ, వినాయక నగర్ కాలనీలో నిల్వ ఉన్న వర్షపు నీటిని జేసీబీ సహాయంతో తీసివేయించారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నుండి బోదేపల్లికి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, నాయకులు నరహరి, ఉప సర్పంచ్ షేక్ వాహన్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆషాఢ మాస బహుళ పంచమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణంలోని కోటి నవదుర్గ ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అమ్మవారికి ఫల పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. తరువాత గడపడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి ఊరేగించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మొండోర మండలం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తృతిలో తప్పింది. నిర్మల్ వైపు వెళ్తున్న ఓ కారు ముందు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామంలో గతంలో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం గ్రామంలోని కొందరు నుంచి ప్రభుత్వం భూమిని సేకరించింది. అందుకుగాను భూమి కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం చేయాలని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కలెక్టర్ గతంలో జీవో విడుదల చేశారు. ఈ విషయంపై పటేల్గూడ గ్రామస్తులు కొందరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే మాటలకు తొంగలలో తొక్కిన స్థానిక ఎంపీపీ దేవానంద్ సర్పంచ్లు వారికి అనుకూలమైనటువంటి వారికి ఇండ్ల స్థలాలు కేటాయించి నిజమైన లబ్ధిదారులకు భూములు ఇవ్వడం లేదు. ఎంపీపీ సర్పంచ్లు వైఖరిని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. అమీన్పూర్ స్థానిక ఎంఆర్ఓను కలిసి వారు వినతి పత్రం సమర్పించుకున్నారు. తమకు న్యాయం జరిగిన పక్షంలో కలెక్టర్ను కలుస్తామని, అవసరమైతే బాధిత కుటుంబాలు మొత్తం నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వర్షాలకు పాములకు విషపురుగులు ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఏడపల్లి మండలం మల్కాల్పాడు హైస్కూల్లో సరైన వస్తువులు లేక ప్రమాదం చోటు చేసుకుంది. సాయిచరణ్ అనే 10వ తరగతి చెందిన విద్యార్థి బాత్రూం వెళ్లిన సమయంలో పాము కాటువేసింది. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లవాళ్ళు 10వ తరగతి పిల్లవాడు సాయిచరణ్ అని, ఆయన 8 గంటలకి వచ్చేసారు పిల్లలు స్కూల్కి. 9:30కి యాక్చువల్ అయితే 8 గంటల టైంలో ఏదో పాము బయట అయినట్టు, వాడు కరిచినట్టు కూడా తెలుసో లేదో కానీ వాడు వచ్చేసి క్లాస్లో కూర్చున్నాడు. 9:25కి మేము వచ్చాము. 9:30-9:35కి ప్రేయర్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ప్రేయర్ కంటే ముందు వేరే పిల్లవాడు వచ్చి మాకు చెప్పాడు. అయితే వెంటనే ఏడుపల్లిలో ప్రైమరీ స్కూల్ ప్రైమరీ హెల్త్ ప్రైమరీకి తీసుకెళ్ళాం.
తీసుకెళ్తే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు వాళ్ళు చేసి అక్కడి నుంచి అంబులెన్స్లో నిజామాబాద్ పంపించారు వాళ్ళతో పాటు మా హెచ్ఎం కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను డీఐజీ ఎస్ సేందిల్ కుమార్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తనిఖీ చేపట్టారు. పట్టణంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపై దృష్టి సారిస్తున్నట్లు వారు తెలిపారు. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, దొంగతనం వంటివి నిర్మూలించడానికి, ఇతర ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. దొంగతనాల నియంత్రణకు దోహదపడే సీసీ కెమెరాలు పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వినోద్ కుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వచ్చి విజిట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా పర్టికులర్గా ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మనకి ఆధోని టౌన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టౌన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. దీంట్లో చూసేటప్పుడు మనకి ఆధోని టౌన్లో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఎక్కడెక్కడ యాక్సిడెంట్ ఫోన్ ఏరియాస్ ఏది, తర్వాత దాంట్లో బ్లాక్ స్పాట్స్ ఏంటి, ఇదంతా ఒకసారి పూర్తిగా వచ్చేసి చూడడం అనేది జరిగింది, రివ్యూ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్ అంతా కూడా టూ వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, తర్వాత ఆటోస్, తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి దీంట్లో యాక్సిడెంట్స్ని మనం తగ్గించడానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అంతా కూడా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్స్పెక్టర్స్ అండ్ మరియు స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఆటోస్ వచ్చేసి మనకి విలేజ్ ఏరియాస్ నుంచి పబ్లిక్ని తీసుకుని వస్తున్నారు. అప్పుడు కొన్ని ఆటోస్ వచ్చేసి ఓవర్లోడింగ్ ఉండడం వల్ల, తర్వాత డ్రైవర్స్ కూడా చూసేటప్పుడు ప్రాపర్గా స్కిల్ఫుల్గా లేకుండా ఇంకొక లైసెన్స్ కూడా అడిగినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఉంది. తర్వాత టూ వీలర్ చూసేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ అనేది ఉంది, తర్వాత వితౌట్ ప్రాపర్ లైసెన్స్ అండ్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డులో పనిచేస్తున్న కార్మికుడు కాలు జారి బ్రాయిలర్లో పడడంతో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డులో పనిచేస్తున్న కరీంనగర్కు చెందిన ప్రశాంత్ కుమార్ బ్రాయిలర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బ్రాయిలర్లో పడిపోయాడు. దీంతో తోటి కార్మికులు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే బ్రాయిలర్లో వేడి కారణంగా ప్రశాంత్ కుమార్ శరీరం తీవ్రంగా కాలిపోయింది. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరచూ ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్లే పేపర్ బోర్డులో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామంలో గతంలో కొత్త పంచాయతీ ఏర్పాటు కోసం గ్రామంలో కొందరు నుంచి ప్రభుత్వ భూమిని సేకరించింది. అందుకుగాను భూమిని కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కలెక్టర్ గతంలో జీవో విడుదల చేశారు. ఈ విషయంపై పటేల్గూడ గ్రామస్తులు కొందరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఎమ్మెల్యే మాటలు తొంగల్లో తొక్కిన స్థానిక ఎంపీపీ దేవానంద్ సర్పంచ్లు వారికి అనుకూలమైనటువంటి వారికి ఇళ్ల కేటాయించి నిజమైన లబ్ధిదారులకే భూములు ఇవ్వడం లేదని, ఎంపీపీ సర్పంచ్లపై వైఖరి ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. అమీన్పూర్ స్థానిక ఎంఆర్ఓని కలిసి వారు వినతి పత్రం సమర్పించారు. తమకు న్యాయం జరిగిన పక్షంలో కలెక్టర్ను కలుస్తామని, అవసరమైతే బాధిత కుటుంబాలు మొత్తం నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. ముందు పెంటేసిన వీడ పెంటేస్తే మా దగ్గర బలండి బాగా పెంటేసినాం, గడ్డం పెట్టినాం, చెట్లు పెట్టినాము, కమరలై గొర్రెలుండే అలా అలా జాగు ఉన్నది, గౌన్లలో ఉన్నది, మాది ఉన్నది, మేము పెంటేసినాం. పెంటేసినాక అయ్యా మేము పెంటేసినాక మళ్ళీ డబ్బా పెట్టినాము,
డబ్బు పెట్టినాక ఇస్తాను మాకు ఇస్తాను రెడీగా మరి ఎందుకు ఇవ్వాలంటే ఇస్తా తమకు మీకు పోషణ పొడి ఇచ్చిన మీకు ఇస్తా నేను ఇవి అంటే మీకు న్యాయం చేస్తా ఎందుకు చేయా చేస్తా అని అంటే ఎలక్షన్లలో కూడా ఆయన ఎంబడి తిరిగినాము మేము ఒక షా కూడా తాగలేడు మా ఆయన అయితే పిట్రోల్ కూడా ఒప్పించుకోకుండా తిరిగినాము మా ఎలక్షన్లలో మరి అంత న్యాయం చేసిన మాకు ఒక పిల్లట రాయాలే కదా నాయన మేము పెట్ట జాగ ఇచ్చినాము పోషమ్మ గుడికి ఇచ్చినాము మాది 200 గజాలు జాగ మరి 200 గజాలు ఇచ్చినప్పుడు మాకు వచ్చామని ఇవ్వాలి కదా ఒక పిల్లట రాయాలే కదా నాకు ఒక్క కొడుకున్నాడు మేము కష్టం చేసి సంపాదించుకున్నాము ఒకరి దగ్గర దండగా చేసుకోలేము తను గుద్దుకొచ్చుకోలేము మీకు బిల్డింగ్ ఉన్నది కదా మీకు కిరాయిలు వస్తాయంటే కానీ మాకనే ఒక కిరాయిలు వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు మరి కష్టపడ్డాం మేము కష్టపడ్డందుకు మాకు ఉన్నదేమో మాకైతే జాగ కావాలి పిటి మీడియాకు ఇంకోటి ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఈ ముఖ్య ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే సంవత్సరం కింద ఈ గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి సహకరించిన భూములు అయితే ఎవరైతే ఉన్నాయో మా బొందలగడ జాగ ఉంది ఇందులో పెంట జాగ ఉంది గౌనుల జాగ ఉంది పోలవరం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల విభజనలో ఆంధ్రలో కలిసిపోయిన 5 గ్రామాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పువ్వాడపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేకుండా పోలవరం ఎత్తు తగ్గించాలని గతంలోనే కోరమని ఆయన గుర్తు చేశారు. దీనిపై ఏపీ మంత్రి బొత్స స్పందించారు. అంతా ఆ ప్రకారం మీద జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది. ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే ఏపీలో హైదరాబాద్ కలపాలని డిమాండ్ చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విలీన గ్రామాలు ప్రజలకు ఏమి చేయాలో తమకు తెలుసు అన్నారు. ఇక ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందిస్తూ గోదావరికి వరద వచ్చినప్పుడల్లా కొత్త కొత్త వివాదాలు రాకపోవడం సబబు కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పు లేదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం అనుమతించాల్సిన విషయమని ఆయన ప్రస్తావించారు. అక్కడైనా సమస్య ఇక్కడైనా సమస్య ఆ సమస్యలు పోలవరం ఎత్తు పెంచడం వల్ల ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పోలవరం. ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూ ఇస్తారు పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా? చేయలేదు కదా. అంతా ఆ ప్రకారం మీద జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది. ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నదే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కలిపిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమండి, తప్పులేదు. మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కలిపి తెలుగు రాష్ట్రం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీపీపై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రవీణ్ రెడ్డి రావడం వల్ల హుస్నాబాద్ లో కాంగ్రెస్ మరింత బలోపేతం కానున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ లోకి రావాలని, వరదలు వస్తే అప్రమత్తం చేయాల్సిన సీఎం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారా వద్దా అని ఆలోచిస్తున్నాడని రేవంత్ మండిపడ్డారు. క్లౌడ్ బరెస్ట్ అనే కామెంట్స్ అత్యంత నిర్లక్ష్యమని అన్నారు. పోలవరంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలని, సమస్యలన్నీ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా మొన్న వరంగల్లో జరిగిన సభలో ఏదైతే రాహుల్ గాంధీ గారు మా రైతాంగం కోసము ఏదైతే ప్రవేశపెట్టిండ్రో, ఏదే అందరికీ మేలు జరిగే విధంగా అది దృష్టిలో పెట్టుకొని మరి డిక్లరేషను అదృష్టపడి రేపు రాబోయే మరి సిరిసిల్లలో యువకుల కోసం కూడా చేయబోయే డిక్లరేషన్ దృష్టి పెట్టుకుని మరి తెలంగాణ బలోపేతం చేసుకుని నా వంతు కృషి చేసి తిరిగి కాంగ్రెస్ని అధికారం తీసుకొచ్చేవాళ్ళు. కానీ హుస్నాబాద్ లో కానీ నా వంతు కృషి చేసి అదేవిధంగా నన్ను ఆహ్వానించి సోనియా గాంధీ గారు అదేవిధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.